Hey, what's up guys? My name is Kiran and you are watching Digital Kiran YouTube channel. So, ee roju ee video lo nenu meeku hostinger hosting lo WordPress ni ela install cheyali anedi ee roju ee video lo nenu meeku cheptanu. So, okka vela meeru hosting ni ganaka teeskokapothe maniki hostinger vallu takku price lone hosting anedi provide chestunaru. Okka vela meeku hosting kavali anukunte nenu kinda description lo ichina link dwara ganaka purchase chesinatayite meeku koncham ekko discount anedi raavadam jarugutadi. Once మీరు హోస్టింగర్ లో హోస్టింగ్ అనేది పర్చేస్ చేసిన తర్వాత మీరు మీకు సంబంధించిన అకౌంట్ లోకి లాగిన్ అయిపోండి సో ఇక్కడ నేను ఏంటంటే నాకు సంబంధించిన జీమెయిల్ ఉంటది కదా సో నేను డైరెక్ట్ గా జీమెయిల్ తోనైతే లాగిన్ అవుతున్నాను సో మీరు గనుక లాగిన్ అయినట్టైతే మీకు ఇలా రావడం జరుగుతది సో ఇక్కడ మీరు ఏంటంటే సెటప్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా సో సింగిల్ వెబ్ హోస్ట్ అనుండి పక్కన సెటప్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి సో సెటప్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవడం జరుగుతది తర్వాత మీరు స్టార్ట్ నౌ పైన క్లిక్ చేయండి స్టార్ట్ నౌ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన డొమైన్ నేమ్ ఎంటర్ చేయమంటది ఒకవేళ మీ దగ్గర డొమైన్ నేమ్ లేకుంటే మాత్రం మీరు గోడాడి బిగ్ రాక్ ఇంకా వేరే కొన్ని వెబ్సైట్లు ఉంటాయి అక్కడ నుంచి మీరు డొమైన్ నేమ్ అనేది పర్చేస్ చేసుకోండి ఇక నేను ఏంటంటే ఆల్రెడీ ఒక వేరే వెబ్సైట్లో నుంచి ఈ డొమైన్ నేమ్ అనేది పర్చేస్ చేసుకున్నాను కాబట్టి నేను ఈ డొమైన్ నేమ్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను సో డొమైన్ నేమ్ పేస్ట్ చేసిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి సో కంటిన్యూ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా రావడం జరుగుతుంది సో మళ్ళీ మీరు ఏంటంటే కంటిన్యూ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఏదైనా ఒక సైట్ని మైగ్రేట్ చేయాలనుకుంటున్నారా లేదా ఒక సైట్ని మీరే ఓన్గా బిల్డ్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది సో ఇక్కడ మైగ్రేషన్ అంటే ఏంది అంటే వేరే యొక్క వర్డ్ప్రెస్ సైట్ని మనం ఈ హోస్టింగ్లోకి మైగ్రేట్ చేయాలి అనుకుంటే మనం మైగ్రేట్ అనేది చేయొచ్చు కానీ మీరు బ్లాగర్ నుంచి వర్డ్ప్రెస్కి షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి బిల్డ్ ఏ న్యూ వెబ్సైట్ పైన క్లిక్ చేసుకోండి సో మీరు బిల్డ్ ఏ న్యూ వెబ్సైట్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇందులో చాలా ఆప్షన్లు అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి మీరు ఏంటంటే వర్డ్ప్రెస్ని సెలెక్ట్ చేసుకోవాలి సో వర్డ్ప్రెస్ అని ఉంది కదా అక్కడ సెలెక్ట్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి సో మీరు వర్డ్ప్రెస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వర్డ్ప్రెస్కి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయమంటది సో మీరు ఏదైనా ఒక యూజర్ నేమ్ అండ్ అలాగే పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి సో ఇవి మస్ట్ అండ్ షుడ్ సో ఈ క్రెడెన్షియల్స్ అనేటివి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఏదైతే యూజర్ నేమ్ అండ్ అలాగే పాస్వర్డ్ మీరు ఎంటర్ చేస్తారో వీటిని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం తర్వాత లాగిన్ అయ్యేటప్పుడు కూడా ఇవే యూజ్ అవుతాయి సో వన్స్ మీరు వీటిని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక థీమ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది సో ప్రస్తుతానికి మీరు ఏ థీమ్ సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు తర్వాత మీరు ఏంటంటే మీరు వేరే థీమ్ని చేంజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఒక థీమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ ఫినిష్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి సో మీరు ఫినిష్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇది కొద్దిసేపటి తర్వాత మన హోస్టింగ్లో వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది సో దీనికి ఏంటంటే కొద్దిగా టైం అనేది పడుతుంది సో ఈ టైం అనేది 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ అయితే పడుతుంది కాబట్టి మనం కొద్దిగా వెయిట్ చేయాలి సో మీరు ఈ గ్యాప్లో మీరు మీ బ్రౌజర్ని మాత్రం రీఫ్రెష్ చేయకండి సో అదే ఆటోమేటిక్గా కంటిన్యూ అయిపోతుంది వన్స్ మీ హోస్టింగ్ సర్వర్లో వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే నేమ్ సర్వర్స్ అనేవి ఉంటాయి సో ఈ నేమ్ సర్వర్స్ని మనం మన డొమైన్కి సంబంధించిన డిఎన్ఎస్ నేమ్ సర్వర్స్లో వీటిని అప్డేట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఏంటంటే వేరే ఒక వెబ్సైట్లో నా డొమైన్ అయితే కొనుక్కోవడం జరిగింది సో మీరేంటంటే గోడాడి బిగ్ రాక్ ఇలాంటి వెబ్సైట్లో అయితే కొనుక్కోవచ్చు సో మీరు ఎందులో కొనుక్కున్నా కూడా ప్రాసెస్ అనేది సిమిలర్గానే ఉంటుంది జస్ట్ ఏంటంటే మీకు అక్కడ నేమ్ సర్వర్స్ లేదా డిఎన్ఎస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది సో దానిపైన క్లిక్ చేసుకొని మీకు సంబంధించిన నేమ్ సర్వర్స్ని అప్డేట్ చేస్తే సరిపోతుంది సో ఇక్కడ చూడండి నేను ఏంటంటే ఇక్కడ నాకు నేమ్ సర్వర్స్ అని ఒక ఆప్షన్ ఉంది సో నేను నేమ్ సర్వర్స్ పైన క్లిక్ చేస్తున్నాను సో నేను నేమ్ సర్వర్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు సంబంధించిన నేమ్ సర్వర్స్ అనేది అడుగుతుంది సో ఇక్కడ డీఫాల్ట్గా ఏంటంటే వేరే నేమ్ సర్వర్స్ ఉన్నాయి సో నేను వాటిని తీసేసి ఇక్కడ ఏదైతే మనకి హోస్టింజర్లో ఉన్న నేమ్ సర్వర్స్ ఉన్నాయో వాటిని నేను పేస్ట్ చేస్తున్నాను సో నేమ్ సర్వర్స్ అనేటివి మనకి 2 ఉంటాయి సో ఈ 2 నేమ్ సర్వర్స్ని మీరు అప్డేట్ చేయండి సో ఇలా అప్డేట్ చేసిన తర్వాత మీకు అప్డేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అప్డేట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఒక 2-3 అవర్స్లో ఇవి మీకు అప్డేట్ అయిపోవడం జరుగుతుంది సో ఇక్కడ మీకు పైన కూడా చూపెడుతుంది 5 to 24 అవర్స్లో ఈ నేమ్ సర్వర్స్ అనేటివి మీకు అప్డేట్ అవుతాయని చూపెడుతుంది సో ఇలా అప్డేట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి మేనేజ్ వర్డ్ప్రెస్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి సో మీరు ఏంటంటే
ఇప్పుడే మేనేజ్ వర్డ్ప్రెస్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే మీకు ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఎర్రర్ అనేది వచ్చింది. ఎందుకంటే మనకి నేమ్ సర్వర్స్ అనేటివి ఇప్పుడే అప్డేట్ అవ్వవు అన్నట్టు. సో మనకేందంటే దీనికి కొద్దిగా టైం అయితే పడుతుంది. సో కొందరికి 1 అవర్ పడుతుంది, కొందరికి 2 అవర్స్ పడుతుంది, కొందరికి 3 అవర్స్ కూడా పడుతుంది. సో ఇక్కడ నేను ఏంటంటే ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత నా నేమ్ సర్వర్స్ అనేటివి అప్డేట్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఏంది అనేది నేను మీకు కంటిన్యూ చేస్తాను. సో నేను ఒక 1 అవర్ ఆగి రీఫ్రెష్ చేసిన తర్వాత నాకు డైరెక్ట్గా ఇలా అయితే ఓపెన్ అయిపోవడం జరిగింది. అంటే మన నేమ్ సర్వర్స్ అనేటివి సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిపోయినాయి. సో ఇక్కడ కనుక చూస్తున్నట్టయితే మీకు మన వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ అనేది కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచే మనం మన సైట్కి సంబంధించిన ప్రతి ఒక్క సెట్టింగ్ అనేది ఇక్కడ నుంచే చేంజ్ అయితే చేస్తామన్నట్టు. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనం ముందుగాల ఒక టెంప్లెట్ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఆ టెంప్లెట్ అనేది ఎలా ఉంది అనేది ఒకసారి నేను మీకు చూపెడతాను. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇంతకుముందు మనం ఒక టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ టెంప్లెట్ అనేది ఇక్కడైతే చూపెట్టడం జరుగుతుంది. సో మనం ఏంటంటే ఈ థీమే కాకుండా వేరే థీమ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ థీమ్ని తీసేసి వేరే థీమ్ ఇన్స్టాల్ చేయడం కూడా చాలా సింపుల్. దానికి సంబంధించిన వీడియో అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను. సో ప్రస్తుతానికి మాత్రం మనం ముందుగా ఇక్కడ ఒక SSL సర్టిఫికెట్ని ఎలా ఇన్స్టాల్ చేయాలని ఇక్కడైతే నేను మీకు చూపెడతాను. సో ఇక్కడ మీరు పైన కనుక చూసుకున్నట్టయితే మనకి అక్కడ నాట్ సెక్యూర్ అని ఉండడం జరిగింది. సో నాట్ సెక్యూర్ అంటే మన సైట్ అనేది సెక్యూర్ కాదు అని అర్థం. సో దీనికోసం ఏంటంటే మనం ఒక SSL సర్టిఫికెట్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో SSL సర్టిఫికెట్ అనేది మనకి హోస్టింజర్ వాళ్ళు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం హోస్టింజర్లో హోస్టింగ్నే కనుక తీసుకున్నట్టయితే మనకి SSL సర్టిఫికెట్ అనేది ఫ్రీగానే రావడం జరుగుతుంది. మీరు గోడాడీలో కనుక పర్చేస్ చేసినట్టయితే గోడాడీ వాళ్ళు SSL సర్టిఫికెట్ అనేది ఇవ్వరు, మళ్ళీ మీరు దానికి ఎక్స్ట్రా మనీ అనేటివి పే చేయాలి. సో ఇక్కడ మీరు హోస్టింజర్ అకౌంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు SSL సర్టిఫికెట్ యాక్టివేషన్ అని ఉండి పక్కన సెటప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో మీరు సెటప్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఇన్స్టాల్ సర్టిఫికెట్ అని ఒకటి రావడం జరుగుతుంది. సో తర్వాత మీరు ఇన్స్టాల్ SSL పైన క్లిక్ చేయండి. సో మీరు ఇన్స్టాల్ SSL పైన కనుక క్లిక్ చేసినట్టయితే అదే ఆటోమేటిక్గా మీ డొమైన్కి ఒక SSL సర్టిఫికెట్ అనేది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ మన సైట్లోకి వెళ్ళేసి ఒకసారి మీకు చూపెడతాను. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్లో నాట్ సెక్యూర్ అని ఉంది. సో నాట్ సెక్యూర్ అని ఉంది కదా. సో ఇప్పుడు నేను ఒకసారి రీఫ్రెష్ చేస్తాను. సో రీఫ్రెష్ చేసినట్టయితే అక్కడ మనకేందంటే ఒక లాక్ సింబల్ లాగా సెక్యూర్ అని రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి లాక్ సింబల్ వచ్చేసి సెక్యూర్ అని రావడం జరిగింది. సో మీ సైట్కి SSL సర్టిఫికెట్ అనేది ఎంతో అవసరం. సో మీరు హోస్టింజర్లో కనుక తీసుకున్నట్టయితే మీకు ఫ్రీగానే ఇలాంటి ఒక SSL సర్టిఫికెట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది గైస్ ప్రాసెస్ ఏంది అనేది, సో హోస్టింజర్లో వర్డ్ప్రెస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది. సో ఈ వీడియో నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు నాకైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను అక్కడ నుంచి క్లియర్ చేస్తాను. మరి మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, జై హింద్, బాయ్ బాయ్.